హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీజయం ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జోనల్ వ్యవస్థకు సంబంధించినటువంటి అప్డేట్ని తెలుసుకోబోతున్నాము. వీడియోని చివరవరకు చూడండి, లైక్ చేయండి, అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు, కాకపోతే వీడియోని లైక్ చేయడం లేదు. లైక్ చేయండి, ఛానల్ని ఎంకరేజ్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో జోనల్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం అనేది బ్రేక్ వేయడం జరిగింది. ఓన్లీ బ్రేక్ ఇది. సో కొద్దిగా టైం పడేటటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఆమోదించాలంటే హైకోర్టులో కేసు తేలిన తర్వాతనే ఆమోదం తెలపాలి అన్నట్లు కేంద్రం అనేది యోచిస్తుంది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏవైతే అభ్యంతరకరంగా ఉన్నటువంటి క్లాజులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తామని అన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒప్పుకోవడం లేదు. కొత్త జోనల్ వ్యవస్థ మరి కొంత జాప్యమైనటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఖచ్చితంగా కొత్త పోస్టుల నియామకాలపైన ప్రభావం ఉండేటటువంటి అవకాశాలు మాత్రం ఉన్నాయి. సో ఈ జోనల్ వ్యవస్థ తేలితేనే, కొత్త జోనల్ వ్యవస్థ అనేది ఈ అమలులోకి వచ్చాకే కొత్త నోటిఫికేషన్లను విడుదల చేయాలని గ్రూప్ 1, గ్రూప్ 2 కానీ గ్రూప్ 3, గ్రూప్ 4 అటువంటి సర్వీసులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లను విడుదల చేయాలని ప్రభుత్వం మాత్రం యోచిస్తుంది. సో ఇప్పుడు మరొక ఆటంకం అనేది ఎదురయ్యింది. సో మరి హైకోర్టులో ఇది క్లియరెన్స్ అయిపోయిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆమోదిస్తామని తెలపడంతో కొద్దిగా నోటిఫికేషన్లకు మాత్రం లేట్ అయ్యేటటువంటి అవకాశాలు మాత్రం ఉన్నాయి. సో అసలు కారణమేంది, అసలు వివాదాస్పదమైనటువంటి క్లాజ్ ఏందో చూద్దాం ఒకసారి. ఈ రాష్ట్రపతి ఉత్తర్వులను ఆల్రెడీ మనకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది రీసెంట్గా. అట్లాగే చార్మినార్ జిల్లాలను కూడా జోన్ 6లకు చేర్చేలా ప్రతిపాదనలు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అనేది పంపింది. సో ఆల్రెడీ రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాలని కోరింది. ఇటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని రాష్ట్రం అనేది కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే ప్రభుత్వ జిల్లా పరిషత్ టీచర్లను కలుపుతూ రాష్ట్రపతి ఉత్తర్వులలోనే ఏకీకృత సర్వీసులను పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఈ అంశం అనేది వివాదాస్పదమైంది. టీచర్లకు సంబంధించినటువంటి అంశం అనేది వివాదాస్పదమైంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ టీచర్లు హైకోర్టులో కేసులు దాఖలు చేయడం జరిగింది. దానిపై కోర్టు స్టే ఆదేశాలు జారీ చేసింది. దాంతో వివాదాస్పద క్లాజును తొలగిస్తామని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లిఖితపూర్వకంగా తెలియజేసింది. కానీ హైకోర్టులో కేసు తేలే వరకు ఆమోదించేది లేదని కేంద్రం అనేది తెలపడం జరిగింది. సో అంటే ఈ టీచర్లకు సంబంధించినటువంటి క్లాజు వల్లనే జోనల్ వ్యవస్థకు కొద్దిగా ఆటంకం అనేది ఏర్పడుతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇది ఈరోజు అప్డేట్.